వన్ టు వన్ ప్రామిస్ చేశారు. అదే నేను అడిగింది ప్రకాష్. అంటే ఇవాళ ప్రకాష్ రాజు, సారీయా ప్రకాష్ రాజు, నేను ఇది ఆఫ్ ది రికార్డ్ ఇన్కమ్ ట్యాక్స్కి. సినిమాకి మినిమం 1 crore తీసుకోకుండా దమ్మున్నవాడు, తను సరదాగా 10 రోజులు మానేస్తే అవుట్, 1 crore అవుట్. అయినా తను పనిచేస్తా వచ్చాడు. అలాంటి ప్రకాష్ రాజు కర్ణాటక నటుడా, తెలుగువాడా, అరే ఆడుతున్న భారతీయ నటుడు రా బాబు, హీఈస్ రిప్రజెంటింగ్ ఇండియా. భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి అతి కొద్ది మంది నటులు, ఈవెన్ హిందీలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా సౌత్ ఇండియా సినిమాలు యాక్ట్ చేయాల, చేసిన వాడు ఇతను ఒక్కడే. ఆల్ ఇండియాలో ఇక తొలి సినిమా చేసావు ప్రకాష్, నువ్వు చెయ్యి సినిమా ఏముంటుంది భారతదేశంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లు చేశాడు. ఇంకా కోరియా అలాంటి లాంగ్వేజ్లు చేయాలి తప్ప లిథువేనియన్ లాంగ్వేజెస్ కొన్ని ఉంటాయి అవి కూడా చేశాను ఆయన రికార్డ్ అవుతుంది. ఏదైనా చేస్తాడు, అదే చేస్తాను, ఏది చేయకుండా చేతకారు. అరే ఒకసారి తను సింహళీస్ మాట్లాడాడు, నేను షాక్ అయ్యా. ఆఖరికి శ్రీలంక సినిమా కూడా చేశాడు. ఇంగ్లీష్ అని చేశాడు ప్రకాష్, చేశాడంట. సో చాలా చాలా రేరెస్ట్ టాలెంట్ ఉన్న వ్యక్తి.